నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి గర్వభంగమైంది. తెలంగాణ ఓటరు పంచుకు కమలం పార్టీ కమ్మిలిపోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకుండా బీజేపీ దారుణంగా ఓటమి పాలైంది. ఒక్క గెలుపుతో కన్నో మిన్నో కానకుండా మిడిసిపడ్డ ఆ పార్టీకి నాగార్జున సాగర్ ఓటర్లు వాత పెట్టారు. అడ్డు అదుపు లేకుండా పిచ్చి కూతలు కూసిన బీజేపీ నేతలను బండకేసి బాదారు. బట్ట కాల్చి మీదేసిన వారికి కర్రు కాల్చి వాత పెట్టారు. తెలంగాణ వాదాన్నే ఓడించామని విర్రవీగిన పార్టీని బొంద పెట్టారు. సాగర్ ఉప ఎన్నికల్లో దారుణ పరాజయంతో రాష్ట్రంలో కమలం పార్టీ చతికిల పడింది. పార్టీ పరిస్థితి ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే చేరింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి గర్వభంగమైంది. తెలంగాణ ఓటరు పంచుకు కమలం పార్టీ కమిలిపోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకుండా బీజేపీ దారుణంగా ఓటమి పాలైంది. ఒక్క గెలుపుతో కన్ను మిన్ను కానకుండా మిడిసిపడ్డ ఆ పార్టీకి నాగార్జున సాగర్ ఓటర్లు వాత పెట్టారు. అడ్డు అదుపు లేకుండా పిచ్చి కూతలు కూసిన బీజేపీ నేతలను బండకేసి బాదారు. బట్ట కాల్చి మీదేసిన వారికి కర్రు కాల్చి వాత పెట్టారు. తెలంగాణ వాదాన్నే ఓడించామని విర్రవీగిన పార్టీని బొంద పెట్టారు. సాగర్ ఉప ఎన్నికల్లో దారుణ పరాజయంతో రాష్ట్రంలో కమలం పార్టీ చతికిల పడింది. పార్టీ పరిస్థితి ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే చేరింది.